నిర్గమాకాండము నాలుగో అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. అతడు అంటే ఎవరు? మోషే. 4వ అధ్యాయము 9వ వచనం. నీవు కొంచెం నీళ్లు ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవాడు. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసి నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. ఆ పొడి నేల మీద పోసినప్పుడు రక్తమయ్యింది. 13వ వచనం. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారిని పంపమనగా మోషే మీద కోప్పడి, లేవియోడు నీ అన్నయ్య ఆహారం లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదు. ఇదిగో అతడు నేను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం సంతోషించు. నీవు అతనితో మాట్లాడి అతనికి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యండి. మీరు చేయవలసిన దానిని మీకు బోధించు. అతడే నీకు బదులు పలుకవలసిన దానిని. అతడే నీకు బదులు జనులతో మాట్లాడు. అతడే నీకు నోరుగారుడు. నీవు అతనికి దేవుడుగా ఉండు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని చెప్పాడు. తరువాత మోషే బయలుదేరి తన మామయ్యని ఇత్రో యద్దకు తిరిగి వెళ్లి, సెలవైన నెడల నేను ఐగుప్తులున్న బంధువుల యద్దకు మరల పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారో ఉన్నారేమో సూచితనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అన్నాడు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళి దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను ఫరో ఎదుట చేయవలెను. అయితే నేను అతని హృదయమును కఠినపరచను. అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మను. నీకు ఆజ్ఞాపించుతున్నా వాణ్ణి పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమన్నాడు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, ఎందుకు మోషేను చంపాలని చూచాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 25వ వచనం. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. 24వ వచనం. గోప్యాంగ చర్మము సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. సున్నతి గలతీయులకు రాసిన పత్రికలో లేదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో సున్నతి అంటే బాప్తిస్మము. పాత నిబంధనలో గోప్యాంగ చర్మము కట్ చేయబడ్డం. మోషే కుమారుడైన సిపోరా కుమారుడైన పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు వెంటనే వాడిగల ఒక రాయి తీసుకొని కుమారునికి సున్నతి చేసి ఆ రాయి మోషే పాదముల మీద పాదముల దగ్గర పడవేసింది. విడిచిపోయాను అని చూస్తా ఉన్నా నిర్గమాకాండం 4వ అధ్యాయం. అతను పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల మీద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచాను. తన కుమారునికి సున్నతి చేయలే, జ్యేష్ఠునికి సున్నతి చేయలే. అందుకనే అబ్రహాం కుమారుడు ఇష్మాయేలు 13 ఏండ్లవాడైనప్పుడు సున్నతి చేశారు. అబ్రహాము వారసుడు, ఇసాకు
8 దినముల వాడైన ఇస్సాకుకు సున్నతి చేసెను. సున్నతి చేయించుకోవాలా? సున్నతి చేయకపోతే, అందుకనే దావీదు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. సున్నతి చేయబడాలన్నమాట. ప్రతి వాడు సున్నతి చేయబడాల. అబ్రాము అబ్రహాముగా మార్చాడు, యాకోబు ఇస్రాయేలుగా మార్చాడు. రక్తము చిందించుట ద్వారా పాపానికి క్షమాపణ. ఏ రక్తము? మోషే లేవి కాండంలో ఎడ్ల రక్తం, కోడెల రక్తం, గొర్రెల రక్తం చిందించి ఆ రక్త ప్రభావమును బట్టి ఆ వ్యక్తికి రక్షణ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అంటే జ్ఞానవంతురాలు తన భర్తను ఏ రీతిగా రక్షించుకోవాలి. ఇజికియా, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అనగా ఇదిగో ఈ గుడారం, ఈ శిథిలమయ్యే గుడారం. ఇది ఇల్లు. ఇంటిలో ఏమేమి ఉన్నాయి? రక్తం ఉంది, ఎముకలున్నాయి, పేగులున్నాయి, కండరములున్నాయి. అలాగైతే ఇంటికి ఏమేమి కావాలంట? ఇనుము, సిమెంటు, ఇసుక. ఇనుము, ఇసుక, సిమెంటు, ఇటుకలు, సిపోరా, వాడిగల రాయి, కోసురాలు ఉంటాయి కదా. వెంటనే కుమారునికి అట్ట కట్టేయగలే రక్తము వచ్చింది. ఈ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా నవ నరావతారిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న ప్రభు అయిన యేసు క్రీస్తువారు. ఇక్కడ వాడిగల రాయి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3:11 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనుల ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత లేదా 14 క్రీస్తు రక్తములను సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేసిన ఇట్లు సంధి చేయించు ఇతరుని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. 20 క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నా. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. పేతురు అంటున్నాడు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని పేతురు వ్రాసిన 2:8 లేదా 6 యేసుక్రీస్తు ద్వారా 5 దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏమైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది, ఆ మూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించదరో అదే మూలకు తలరాయి ఆయను. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి, అదే తలరాయి, అమూల్యమైన అమూల్యమునకు మూలరాతిని ఎవరిని చూపిస్తా ఉంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తా. ఆ బండను కొట్టు అన్నప్పుడు మోషేని కొట్టినప్పుడు నీళ్ళొచ్చినాయి. పాపం చేసిన వాణ్ణి విశ్రాంతి దినాన్ని దుర్వినియోగం చేసిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. సున్నతి లేనివాడు ఫిలిస్తీయుడు, సున్నతి లేని అన్యుడు, సున్నతి లేని పాపాత్ముడు. సున్నతి అవసరం. ఈ సున్నతికి ప్రతిగా ఇప్పుడు బాప్తిస్మమం అని చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన
దేవుని కుమారుడై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నారు. ఇది సజీవమైన రాయి. అందుకనే ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ ఎంతటి వాడు, ఏటిలోని 5 నున్నని రాళ్లను ఏరుకొని అబ్రహాం కుమారుడు ఇస్మాయిల్ గాని ఇస్సాక్ గాని ప్రతివాడు తన ఇంట పుట్టిన వారందరూ సున్నతి పొందారు. అలాగైతే సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. ఆ నూతన నిబంధనలో ఆ సున్నతి ప్రతిగా బాప్తిస్మమం. కనుక బాప్తిస్మమం ముంచబడుట సున్నతి చేయకపోతే మోషేను దేవుడు చంపజూచాడు. వెంటనే జ్ఞానం కలిగిన భార్య వెంటనే తన భర్తను రక్షించుకోవడానికి వాడి గల రాయి తీసుకొని సున్నతి చేసి ఆ పాదముల మీద పడవేసినప్పుడు అంతటా ఆయన అతనిని విడిచాను, రక్త సంబంధమైన పెనివిటి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన. అలాగైతే ఒక కుటుంబము రక్త సంబంధమైతే మన ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన మూల రాతిని సజీవమైన రాయి, వాడిగల రాయి, క్రీస్తేసే ముఖ్యమైన మూల రాయి అనగా క్రీస్తేసు రక్తం వలన అందరినీ ఒక కుటుంబీకుడుగా ఒక రక్త సంబంధంగా పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి మన పాపములు మనం ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతి మంతుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న సార్వత్రిక సంఘమే కుటుంబం అని పిలువబడుతుంది. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి మోషే సిపోరా కుటుంబములో ఒక బిడ్డ. రక్త సంబంధము, నిజంగా రక్త సంబంధమైన పెనిమిటి, రక్త సంబంధమైన భార్య, రక్త సంబంధమైన కుమారుడు, యేసు రక్త సంబంధమైన కుమారులుగా కుమార్తెలుగా ఏర్పాటు చేశా. వందనాలు చెల్లిస్తా. క్రీస్తేసే ముఖ్యమైన మూల రాయి. ఆ రాతిలో నుండి నీళ్లు త్రాగి జీవించారు. ఆ రాయి సజీవమైన రాయి. ఆ నేనిచ్చు నీళ్లు, ఆ నీళ్లు త్రాగిన వాడు బ్రతికాడు, కృతజ్ఞత చెల్లించాడు. యేసు ప్రభు వారి ప్రశస్త నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని చెందిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించు. ఆమె క్రీస్తున్నందున ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తేసే ముఖ్యమైన మూల రాయి, ఆయన ద్వారా మనమందరం కూడా స్థాపించబడ్డ ఏర్పాటు చేయబడ్డా. వాక్యం నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.